మెదక్ జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో శుక్రవారం రోజున ఫారెస్ట్ ప్లస్ టూ అధికారులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుఎస్ యాడ్ ప్రాజెక్టులో భాగంగా నస్కల్ గ్రామంను సందర్శించడం జరిగిందని అన్నారు. ఫారెస్ట్ అనేది కాకుండా ల్యాండ్స్కేప్ ఇంటిగ్రేట్ ప్లాన్ తయారీ విధానం గురించి మన రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని 16 మండలాల్లోని 16 గ్రామాలను ఎంపిక చేసుకుని ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. నస్కల్ గ్రామంలో పెద్దలు యువకులు పాల్గొని గ్రామానికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు అందించారని అన్నారు. దీని ద్వారా ఒక ప్రాజెక్టు తయారు చేసి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ప్లస్ టూ అధికారులు దేవశ్రీ చక్రవర్తి, నవీన్, స్వర్ణలత, రాములు, గ్రామ కార్యదర్శి ప్రేమలత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Today we completed the exercise in Nascal village. Interactions were held with both men members and women members. After this we'll be analyzing the data and preparing the report. This is an exercise that is being done as part of the Forest Plus 2 program that is being implemented in Medak. It is a joint program of Government of India, MOF. ల్యాండ్స్కేప్ అంటే ఫారెస్ట్ ఒకటే కాకుండా పరిసర ప్రాంతాలన్నింటినీ కలుపుకొని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ తయారు చేయడం అనేది ఉద్దేశం. ఈ కార్యక్రమము మన రాష్ట్రంలో మెదక్ జిల్లాలో మాత్రమే, ఒక్క మెదక్ జిల్లాలో మాత్రమే ఈ కార్యక్రమం చేయబడుతుంది. దీనిలో భాగంగా మేము ప్రతి మండలంలో ఒక గ్రామంలో, మన 16 మండలాల్లోని 16 గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్స్ అంటే కింది స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీద అవగాహన కొరకు మనం ఈరోజు గ్రామ పంచాయతీలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు ఇంకా పౌరులు అందరూ పాల్గొన్నారు. మాకు కావాల్సిన సమాచారం ఇచ్చారు. ఈ సమాచారాన్ని అంతా